హలో అండి. సో టుడే క్లాస్లో మనం సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ చూస్తామండి. సో వి వాంట్ అవర్ చిల్డ్రన్ ప్రాక్టీస్ అండ్ దే ఇఫ్ దే వాంట్ టు డెవలప్ దేర్ వొకాబులరీ అండ్ ఇఫ్ దే వాంట్ టు డెవలప్ దేర్ సెంటెన్స్ ఫార్మేషన్ లెట్ ఎస్ గివ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సంథింగ్ అండ్ లెట్ దెమ్ ప్రిపేర్ మోర్ క్వశ్చన్స్ ఆర్ మోర్ సెంటెన్సెస్ ఆన్ ఇట్. సో పిల్లలకి మనం ఎక్కువగా వొకాబులరీ సెంటెన్సెస్ నేర్పించాలి, ఇంగ్లీష్ పైన ఒక గ్రిప్ తీసుకురావాలంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సెంటెన్సెస్ ప్రిపేర్ చేయమని చెప్తే వాళ్ళకు ఓవరాల్గా ఐడియాస్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ దెమ్ చూస్ ఎనీ ఆబ్జెక్ట్, వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తాము. మీకు నచ్చిన వస్తువు ఏంటి లేదా మీకు నచ్చినటువంటి ఫ్రూట్, వెజిటబుల్ ఆర్ పర్సన్ ఏదైనా ఒకటి తీసుకునేసి దానిపైన ఎన్ని నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు చేయగలరు అనేసి ఇఫ్ వీ ఆస్క్ దెమ్ దట్ క్వశ్చన్, దే కెన్ ప్రిపేర్ ఆన్ దేర్ ఓన్, వాళ్ళు ఓన్గా చేస్తారు. ఆర్ విత్ అవర్ హెల్ప్, ఇఫ్ వీ గివ్ సమ్ క్లూస్ టు దెమ్, విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ క్లూస్ దే కెన్ రైట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టేక్ బుక్ హియర్, బుక్ ఆర్ పెన్సిల్ ఆర్ టేబుల్ చైర్ ఎనీథింగ్. సో ఐ టేక్ బుక్ హియర్. సో లెట్ అస్ నో హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ సెంటెన్సెస్ వీ కెన్ ప్రిపేర్. ఫర్ ఎగ్జాంపుల్, బుక్, ఈజ్ దిస్ యువర్ బుక్, ఈ బుక్ మీద. Where do you buy this book? ఈ బుక్ ఎక్కడ కొన్నారు? What is your book's name? మీ బుక్ పేరేంటి? Why do you take this book? ఈ బుక్ ఎందుకు తీసుకున్నారు? Whom do you give that book? ఈ బుక్ ఎవరికి ఇచ్చారు? May I know the book's name? ఈ బుక్ పేరేంటో నేను తెలుసుకోవచ్చా? May I take this book? ఈ బుక్ నేను తీసుకోవచ్చా? Why don't you take this book? ఎందుకు ఈ బుక్ తీసుకోవు నువ్వు? Do you want to know about the book? ఈ బుక్ గురించి నీకు తెలుసా? ఈ బుక్ గురించి నీకు తెలుసుకోవాలని ఉందా? Have you brought your book? మీ బుక్ మీరు తెచ్చుకున్నారా? Whose book is this? ఈ బుక్ ఎవరిది? How long do you read the book? ఎంతసేపు చదువుతావు ఈ బుక్ని? How often you get the book? ఈ బుక్ని ఎంత తరచుగా తీసుకొస్తావు? How many books do you have? ఎన్ని బుక్స్ నీ దగ్గర ఉన్నాయి? Did you take the book? Did you take the book? ఈ బుక్ నువ్వు తీసుకున్నావా? Have you copied the book? ఈ బుక్ నేను కాపీ చేసి రాసుకున్నావా? Could you please give me a book? ఒకసారి నీ బుక్ నాకు ఇస్తావా దయచేసి? Shall I use your book? నీ బుక్ నేను ఉపయోగించేదా? Are these books belong to you? ఈ బుక్స్ నీకు చెందినటువంటివా? Is this book written by you? ఈ బుక్ నువ్వే రాసావా? Which book do you want? తెలుగు ఆర్ అన్ ఇంగ్లీష్? తెలుగు బుక్ కావాలా, ఇంగ్లీష్ బుక్ కావాలా? సో ఇలాగా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చేసి ఇంకా మోర్ సెంటెన్సెస్ వస్తాయండి. ఇచ్చేసి క్వశ్చనింగ్గా కానీ లేదంటే అసర్టివ్ సెంటెన్సెస్గా కానీ ఇలాగా ప్రిపేర్ చేసిస్తే వాళ్ళకి లాంగ్వేజ్ పైన మంచి గ్రిప్ వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.